ఓకే ఇప్పుడు మీ అందర్ని నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తుంది ప్రార్థిని రాత్రి 9 గంటల వరకు చదువుకున్నా ఓకే థాంక్స్ అక్క ఏ నువ్వే సర్ స్టూడెంట్స్ నాకు కూడా మస్తు చదువుకో బుద్ధి అవుతది మనం షూటింగ్ లకు వస్తున్నాం చదువుకోవచ్చుగా అరే ఏంట్రి ఇది ఇయో అక్క నాకు మస్తు చదువుకో బుద్ధి అవుతది కానీ మా క్లాస్ లీడర్ వాళ్ళ ఏమైందో తెలుసా కాళ్ళు నొత్తున్నాయి కదా అని షెట్ కింద కూసుంటే తాటి పండు వచ్చి తల మీద పడ్డట్టు ఉంటది అక్క మా క్లాస్ లీడర్ తోని క్లాస్ లీడర్ మస్తు సతాయిస్తది నన్ను అది వచ్చిందే క్లాస్ లీడర్ పోస్ట్ అదేందో పొలిటికల్ లీడర్ లెక్క ఫీల్ అవుతది అది మేము మంచిగా క్లాస్ లో కూసుందాం అంటే ఇక లీజర్ పీరియడ్ వస్తది ఏయ్ మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకుంటాము ఎంజాయ్ చేద్దాం అనుకునేలోపు వస్తది ఇక లేతది అది లేచి సైలెన్స్ ప్లీజ్ బొర్రకండి ప్లీజ్ సైలెన్స్ మేము ఇలా మంచిగానే ఉన్నాము నువ్వెందుకు కొడుతున్నావు పిచ్చి కుక్క లెక్క ఒరడంత అవసరమా ఒత్తది వచ్చిరాని ఇంగ్లీష్ తోని పుట్ ఫింగర్స్ ఆన్ యువర్ లిప్ పుట్టట పుట్టు పెనతట మోకంది ఇంగ్లీష్ రానప్పుడు ఇంగ్లీష్ రానట్టు ఉండాలి కదా నీకు ఎందుకే ఇంగ్లీష్ రానప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇది ఎట్లున్నదంటే మరాఠీ నేర్చుకోవే అని మహారాష్ట్ర పంపిస్తే కరాటే నేర్పించే తోని కర్ణాటక పోయిందట ప్రార్థిని నువ్వు మస్త్ ఎక్కువ చేస్తున్నావు ప్రార్థిని నేను ఎందుకు ఎక్కువ చేస్తున్నా లేదు నువ్వు మస్త్ ఎక్కువ చేస్తున్నావు నేను బోర్డు మీద నేను ఏం రాస్తావు అక్క క్లాస్ అన్నాక మనము పెన్సిల్ పెన్నులు ఫ్రెండ్లు తీసుకుంటారు కదా నా పెన్ను అడు తీసుకున్నాడు నా దోస్తు గారు తీసుకుంటే అరే నా పెన్ను తీసుకున్నా ఎందుకు తీసుకున్నావు నా పెన్ను అన్నదా ఎవరిని నేనా ఇంటి కొమ్మ తీసి నిన్నే కాదు ఇడు ఉన్న వాళ్ళందరిని అంట పంచప్రసాద్ అన్నతో అరే ఎందుకు తీసుకున్నావురా నువ్వు పెన్ను అంటే అబ్బ నేను రాసుకొని ఇస్తాను అడిగిన ఇక అది లేచింది పేర్లు రాస్తా ఉన్నది ప్రార్థిని నేను పేర్లు రాస్తా అన్నా కూడా అంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా ప్రార్థిని ఇంటూ అది నేను ఇక్కడ మాట్లాడినా ఒక మళ్ళీ మాట్లాడుతున్నావు ఇంటూ అది నేను ఇక్కడ మాట్లాడిన బాయన గుంజుకున్నా నా పెన్ను గుంజుకున్నా ఒక మళ్ళీ మాట్లాడుతున్నావు ఇంటూ 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 అక్క నాకు ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల కంటే ఇది బోర్డు మీద రాసిన ఇంటూ లేకుండా ఉంటాయి అక్క నాకు దానికి ఇష్టం ఉన్న వాళ్ళు మాట్లాడిన అనుకో ఓకే సురేష్ ఓకే నరేష్ సరే మాట్లాడు వాళ్ళ పేర్లను దూరాత్తలేవును దే ఆర్ టేకెన్ పర్మిషన్ రే దే ఆర్ టేకెన్ పర్మిషన్ అని అంటది ఇది దానికి ఇష్టం వచ్చిన పేర్లు అస్సలు రాయది ఇది ఎట్లున్నదంటే ఇష్టం ఉన్న పొలగాడు ఇంటికొస్తే కట్టుకున్న మొగుడిని కూడా కాటి పంపించిందట దీని అసొంటిదే ఏ తమ్ముడు అన్న అత్తయ్య గారి బ్లెస్సింగ్ తీసుకో అత్తయ్య అత్తయ్య ఈ ఒక్కసారికే నన్ను క్షమించండి అత్తయ్య అంటే ఎంత సపోర్ట్ చేస్తుంది నాకు ఎందుకో పిల్ల కంటే తల్లి ఎక్కువ ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి నేను ఫస్ట్ ఇమ్ముకే ఇద్దాం అనుకున్నాను ఆయన బ్యాక్ ఏమో వేయలేడు నా కూతురు బాధ్యత ఎలా మోస్తాడు చెప్పానా పిల్ల కంటే తల్లికి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయని తూ వచ్చా హై అడిగి బొచ్చు లేదు హై అమ్మా బొచ్చు లేకపోతే విగ్గన పెట్టుకోవచ్చు అక్కడ మ్యాటరే లేదు బాబు మరీ అంత అలా చూడకండి నిజంగా నా మీద నాకే చిరాకు వస్తుంది తెలుసా ఈ అక్క ఈ అవలమ్మకంతో గిట్లుంటాయి అక్క మా ప్రాబ్లం ఇమాన్యుయల్ ఎలా కనిపించింది ప్రార్థిని ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ రా చాలా బాగా చేసావు నువ్వు ఇలాగే చేయి ఇలాగే రాసుకో కష్టపడు మంచిగా మంచి పేరు వచ్చింది నీకు సూపర్ థ్యాంక్ యూ మాస్టర్ తాతయ్య ఇప్పుడు ఇటువైపు శోభలో కామెడీ బాగా తెలిసిన మహేంద్ర ఎలా అనిపించింది రా నాకు బాగా నచ్చింది కంటెంట్ అయితే నువ్వు ఇలాగే సోలో చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు నువ్వు జోడీ చేస్తే నాకు బెటర్ అనిపిస్తుంది సూపర్ ఫ్యాంటాస్టిక్ థ్యాంక్ యూ మహేంద్ర కుమస్త గారు ప్రార్థిని ఎవరు ఇష్టాలు కూడా నీకు ప్రార్థిస్తానండి అనర్గళంగా అంతసేపు మాట్లాడడం అసలు మామూలుగా అంతసేపు నస్తా చిరాకు తెప్పించడం మామూలు విషయం కాదు గ్రేట్ నాన్న త్వరగా ఫెయిల్ అవుట్ అయిపోవాలి వెళ్ళిపో ఏ సీరియస్ గా ఆమె చాలా బాగా చేసింది అంతసేపు